ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబై హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడంతో మహారాష్ట హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్వీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ దేశ్ముఖ్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తనను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడానికి కూడా పరమ్వీర్ సవాల్ చేశారు. మహారాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఆ ఉత్తర్వు చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. అయితే ఆ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ముంబై హైకోర్టులో పిటిషన్ వేయాలని పరమ్వీర్ సింగ్ న్యాయవాది నిర్ణయించారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబై హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడంతో మహారాష్ట హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్వీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ దేశ్ముఖ్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తనను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడానికి కూడా పరమ్వీర్ సవాల్ చేశారు. మహారాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఆ ఉత్తర్వును హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది సుప్రీంకోర్టు.